పైగా గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ తన కొత్త సినిమా విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఒకే కంపెనీలో పనిచేస్తున్న బన్నీ, రాహుల్, రామకృష్ణ, నవదీప్, పూజ హెగ్దేల మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే బిజీలో త్రివిక్రమ్ ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారు. ఇక ఇటీవల నివేద పిత్రాజ్ కూడా తోడవ్వడం మరో ఆకర్షణను జోడించింది. ఇక ఇదిలా ఉండగా విడుదల విషయంలో బన్నీ, త్రివిక్రమ్ ఇద్దరు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చారట. ఎంత పోటీ ఉన్నా సరే ఖచ్చితంగా 2020 సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను దించాలనే కారణంతో ఈ సినిమా యొక్క పనులు కూడా వేగవంతం చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే సంక్రాంతి రేస్ లో మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవరుతో పాటు బాలకృష్ణ కొత్త చిత్రం కూడా ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా అదే రేస్ లో బన్నీ, త్రివిక్రమ్ సినిమా కూడా ఉండబోతోంది. ఇక ఈ విషయాన్ని ప్రకటించడానికి ఇంకా చాలా టైం ఉంది కనుక ఈ సినిమా యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ చేసే రోజున ఈ విషయాన్ని కూడా వెల్లడించబోతున్నారట. గతంలో భరత్ అనే నేను, నా పేరు సూర్యకు క్లాష్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు బన్నీ నిర్మాతలే వెనక్కు తగ్గి ఓ వారం వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇక సంక్రాంతికి ఎలాగో ముగ్గురు నలుగురు స్టార్ హీరోల సినిమాలు అకాడమేట్ చేస్తుంది కాబట్టి పోటీ గురించి ఆలోచించాల్సిన పని లేదని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఎలాగైనా సంక్రాంతి వరిలోనే ఈ సినిమాను తీసుకొచ్చే పనిలో బన్నీ, త్రివిక్రమ్ పక్కగా ప్లాన్ చేస్తున్నారట.